ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయగలరు, మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. ఈరోజు దేవుని వాక్యము, ఆయన మాట సెలవీయగా దాని ప్రకారమాయను, ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. కీర్తనల గ్రంథము 33వ కీర్తన 9వ వచనం. ఫర్ హీ స్పోక్ అండ్ ఇట్ కమ్ టు బీ, హీ కమాండెడ్ అండ్ ఇట్ స్టూడ్ ఫ్రమ్. Psalms 33:9. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకపరంగా మొదటగా ఆలోచన చేసినప్పుడు కొందరి మాటకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. వారికి కలిగిన అధికారమును బట్టి వారి మాటకు విలువ ఉంటుంది. ముఖ్యంగా రాజకీయుల మాటలను అక్కడున్న ప్రాంతపు అధికారులు గౌరవించి ఆ వ్యక్తి చెప్పినట్లుగా చేస్తారు. సర్పంచ్ యొక్క మాటను గ్రామంలో ఉన్నవారు గౌరవిస్తారు, చెప్పినట్లుగా చేస్తారు. అదేవిధంగా ఒక పిఎం మాటను ఒక దేశము గౌరవిస్తూ, పిఎం ఒక మాట చెప్తే చాలు ఆ దేశములో పని జరిగిపోతుంది అనగా, దీనిని బట్టి మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఎంత పెద్ద అధికారము ఈ లోకములో కలిగినప్పటికీ వారి యొక్క మాటకు, వారు చేసే ఆజ్ఞలకు ఒక పరిమితి ఉంటుంది. ఈ దేశం అధికారి ఒక పక్క దేశంకు వెళ్ళి ఈ పని చేయంటే ఏ వ్యక్తి చేయడు. చివరకు ప్రక్క దేశ స్వీపర్ కూడా అతని మాటను లెక్క చేయడు. కానీ ఈ సృష్టిని తన మాటతో సృజించిన దేవుని మాటకు ఏ రాష్ట్రంలో అధికారులైనా, ఏ దేశములో ప్రజలైనా, ఈ సృష్టిలో ఏదైనా లోబడాల్సిందే. ఆయన ఆజ్ఞాపిస్తే ఎంతటి కార్యమైనా స్థిరపడాల్సిందే. బైబిల్ పరిశుద్ధ లేఖనములు సెలవిస్తున్నాయి, ఆయన స్వరగర్జనమును వినుడి, ఆయన నోటి నుండి బయలువెళ్ళు ధ్వనిని ఆలకించుడి, దేవుడు ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేయును. మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. తన గంభీరమైన స్వరముతో గద్దించినప్పుడు ఈ లోకపు క్రియలే ఆగిపోవును. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని మాటకు ఎంతో గొప్ప శక్తి. ఆయన దేనికైనా ఆజ్ఞ ఇచ్చినప్పుడు అది క్రమము తప్పకుండా జరిగి తీరుతుంది. ఈ లోకములో జరుగుతున్న ఎన్నో సృష్టి కార్యాలు, సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు, చంద్రోదయము నుండి మరలా సూర్యోదయం వరకు, ప్రతి క్రియ దేవుడు సెలవిచ్చిన విధంగానే జరుగుతున్నాయి. సముద్రము తన పొలిమెర దాటకుండా దానికి సరిహద్దులు ఏర్పరచిన వాడు ఆయనే. కేవలం ఆయన మాట ఈ సృష్టినే నడిపిస్తుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు. భక్తుడు అంటున్నాడు, దేవుని వాక్యము యథార్థమైనది, ఆయన చేయునదంతయు నమ్మకమైనది. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహమును కలిగెను అని. దేవుని యొక్క మాటకు ఉన్న శక్తి ఎంతో గొప్పది, ఎవ్వరూ కూడా కొలవలేనటువంటిది, ఊహించలేనటువంటిది. మన జీవితంలో ఆశ్చర్య కార్యములు, అద్భుత క్రియలు జరగాలి అంటే ఆయన ఒక్క మాట సెలవిస్తే అంతటి అద్భుతమైనది ఆయన వాక్కు. దేవుని మాటకున్న శక్తిని భక్తుడు చాలా చక్కగా వివరిస్తున్నాడు. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షములు ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నవి, ఈ లోకమందు సర్వము దేవుని మాటకు లోబడుచున్నవి, ఆయన ఒక్క మాట సెలవీయగా అనేక ఆశ్చర్యక్రియలు జరుగుచున్నవి. అందుచేతనే భక్తుడు అంటున్నాడు, ఈ లోకమందే కానీ పరలోకమందే కానీ ప్రతివారు ఆయన ఎదుట మోకాలునాలి, ప్రతి నాలుక ఆయన్ను ఘనపరచాలి అని. యేసయ్య ఒకసారి సముద్రములో ప్రయాణిస్తున్నప్పుడు తనతో పాటు ఆయన శిష్యులు కూడా ఉన్న సమయంలో సముద్రమంతా అల్లకల్లోలంగా మారింది. ఉరుములు, మెరుపులు, అలలు వారిని భయపెట్టసాగాయి. అప్పుడు అరమరలో నిద్రిస్తున్న యేసయ్య లేచి ఒకే ఒక్క మాటతో వాటిని గద్దింపగా అన్నీ కూడా సైలెంట్ అయ్యాయి. అంతవరకు అల్లకల్లోలంగా ఉన్న సముద్రము ఒక్కసారిగా ప్రశాంతంగా మారిపోయింది. ఆయన మాటకున్న శక్తిని శిష్యులు ఆ రోజున గ్రహించారు. ఈరోజున ఈ వాక్యము వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా,
ఇంతవరకు దేవుని మాట చొప్పున కాకుండా నీ సొంత ఆలోచనలతో నీ సొంత జ్ఞానముతో ఎన్నో చేయడానికి ప్రయత్నించి ఓడిపోయిన స్థితిలో అలసిపోయి నిరాశపడిన స్థితిలో నీ ఉండొచ్చు. అనారోగ్యంగా ఉన్నప్పుడు డాక్టర్ మాట కోసం ఎదురు చూసే నీ, ఆస్తి విషయంలో తల్లిదండ్రుల మాట కోసం ఎదురు చూసే నీవు, ఆదరణ కోసం ప్రేమించే వ్యక్తి మాట కోసం తాపత్రయపడే నీవు, మరి ఎందుకని నీ జీవితాన్ని స్థిరపరచగలిగే దేవుని మాట కొరకు కనిపెట్టుకోలేకపోతున్నావు? ఆయన మాటకు ఉన్న పవర్ని ఎందుకు గ్రహించలేకపోతున్నావు? విశ్వాసులైనా అవిశ్వాసులైనా ఎవరైనా ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, దేవుని మాట ఎప్పటికీ నిరర్థకము కాదు. ఆయన మాట నిష్ఫలముగా మరల ఆయనను చేరదు. ఆయన ఆజ్ఞ ఇవ్వగా జరగని కార్యము స్థిరపరచబడని కార్యము అంటూ ఈ సృష్టిలో ఏదీ లేదు. అందును బట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు ఆరాధిస్తున్న దేవుడు సామాన్యమైన వ్యక్తి కాదు అని గ్రహించు. నీ యొక్క కార్యము సఫలం కావడం కోసం ఎంతోమంది మనుషుల మాట కొరకు నీవు ఎదురు చూస్తుండొచ్చు. ఒక్క మాట చెప్పమని ఎంతోమంది అధికారులను నీవు బ్రతిమిలాడుతుండవచ్చు. అయితే నీ కార్యము జరగాలంటే, నీవు చేస్తున్న పనికి ఎటువంటి ఆటంకము రాకూడదు అంటే, నీకున్న సమస్యలన్నీ పరిష్కరింపబడాలి అంటే, నీకు కావలసింది ఈ లోక సంబంధమైన మనుషుల సహాయము కాదు. దేవుని నోట నుండి వచ్చు ఒక్క మాటైనా చాలు, సమస్తము చక్కబడిపోతాయి. ఎటువంటి బండ వంటి హృదయములైనా ఆయన మాటకు కరిగిపోవలసిందే. ఎంతటి మూర్ఖుడైనా వ్యసనపరుడైనా మారాల్సిందే. ఎంత భయంకరమైన అనారోగ్యమైన ఆయన మాటను బట్టి నిన్ను విడిచిపోవలసిందే. కాబట్టి నీవు అద్భుతమును నీ జీవితంలో చూడాలి అని ఆశపడితే, దేవుని సన్నిధిలో ఆయన మాట్లాడు మాట కొరకు కనిపెట్టు. ఆయన పలుకు తప్పక నీ జీవితాన్ని మారుస్తుంది. ఈ వాక్య భాగము దేవుడు దీవించునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాగణుడవు, మహోన్నతుడవు, సర్వ సృష్టికి జీవాన్ని పోసిన దేవుడవు తండ్రి, మీ ఘనమైన ప్రశస్తమైన నామమును బట్టి మీకే లెక్కించలేని స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభు. మీ యొక్క వాక్యము యథార్థమైనదని, మీరు చేయుందంతయు నమ్మకమైనదని, ఈ సృష్టిలో ఏదైనా మీ మాటకు లోబడాల్సిందే అని, అయ్యా మీరు ఆజ్ఞాపిస్తే ఎంతటి కార్యములైనా స్థిరపడతాయని వాక్యం ద్వారా మాకు తెలియజేసినందుకు వందనాలు ప్రభువా. అయ్యా ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా. వారికి ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి సమస్యల నుండి వారిని లేవనెత్తండి ప్రభువా. కృంగిపోయిన వారిని ఓదార్చండి ప్రభువా. తండ్రి, కన్నీటితో తండ్రి మీకు ప్రార్థించే వారి యొక్క మొరను మీరు ఆలకించండి తండ్రి. సమాధానాన్ని వారికి దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. గర్భఫలము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా గర్భఫలమును దయచేయండి ప్రభువా. గృహములో శాంతి సమాధానాలు లేక, అయా తండ్రి, ఎందరైతే తండ్రి మీకు ప్రార్థిస్తున్నారో ప్రభువా, వారి గృహములో శాంతి సమాధానాలు దయచేయండి. అయా ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టిన బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా మీ సహాయం వారికి దయచేయండి తండ్రి. సిస్టర్ చంద్ర గారిని మీరు దీవించి ఆశీర్వదించండి. వారి కుటుంబ సభ్యులు రాఘవేంద్ర మ్యారేజ్ విషయంలో మీ కార్యమును జరిగించండి ప్రభువా. వారి తమ్ముడు సూరిబాబు గారి సంతానమును దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. మరియు వారి అక్క శ్రీదేవి గారిని మీరు దీవించండి. వారి కుమారుడు మణిరాజు కుమారు మనసును దయచేయమని, తల్లిదండ్రులకు లోబడే మనసును ఆ బిడ్డకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. సిస్టర్ దివ్య హర్షిణిని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఆ బిడ్డకు ఉన్నటువంటి కిడ్నీ సమస్య నుండి విడుదల దయచేయండి. ఆపరేషన్ చేస్తుండగా ప్రభువా ఆపరేషన్ సక్సెస్ అవుటకు సహాయము దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. తండ్రి, స్పందనను మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా. తండ్రి, ఆ బిడ్డ యొక్క మ్యారేజ్ విషయంలో కార్యము జరిగించండి. నిరంజనమ్మ ప్రేమానందం గారులను మీ యొక్క కృపలో భద్రపరచండి ప్రభువా. తండ్రి, వారి కుమారుడు బ్రదర్ జీవన్ను మీరు దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచండి. జీవన్ సుస్మితాలకు తండ్రి సంతానమును అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభువా. సిస్టర్ సుచిత్రను మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఆ బిడ్డ 6th month ప్రెగ్నెంట్తో ఉండగా మీ కాపుదలను ఆ బిడ్డకు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి తండ్రి. సిస్టర్ చందన, శ్రీయ, మధులత, మధుమిత కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి, బిడ్డలను మీ యొక్క కృపలో మీ కాపుదలలో భద్రపరచండి. శ్రీయాకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును దయచేయండి తండ్రి. అయా మీ యొక్క కృప, మీ యొక్క మహిమను ఆ బిడ్డకు కనబరచండి తండ్రి. బ్రదర్ యేసుబాబు గారిని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఆ బిడ్డకు ఉన్నటువంటి సమస్యల నుండి వారిని లేవనెత్తండి. వ్యాపారం మంచిగా సాగుటకు సహాయము దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. సిస్టర్ కలమ గారిని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా. తండ్రి, వారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును దయచేయండి. మీ కృపలో వారిని భద్రపరచండి తండ్రి.
సిస్టర్ లక్ష్మీ దుర్గాను మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఆ బిడ్డ యొక్క గర్భఫలము కొరకు మేము ప్రార్థిస్తుండగా తండ్రి, మా ప్రార్థనను ఆలకించండి ప్రభా. ఆ బిడ్డకు గర్భఫలమును మీరు దయచేయండి ప్రభా. సిస్టర్ పావనిని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఆ బిడ్డకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును దయచేయండి ప్రభా. అయా మీ కృప మీ కాపుదల ఆ బిడ్డతో నిత్యము ఉంచమని వేడుకుంటున్నాము తండ్రి. సిస్టర్ ప్రీతిని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఆ బిడ్డ చేస్తున్నటువంటి జాబ్ పర్మనెంట్ అవుటకు సహాయము దయచేయండి ప్రభా. మీ యొక్క మహిమను ఆ బిడ్డకు కనబరచండి, మీ సాక్షిగా ఆ బిడ్డను నిలవబెట్టండి తండ్రి. సిస్టర్ స్మితాను మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. వారి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల నుండి విడుదల దయచేయండి. వారి అమ్మగారికి వారి తమ్ముడికి మారు మనసును అనుగ్రహించి అయా మీలో ఆనందించు కృపను వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. బ్రదర్ శ్రీపాల్ను మీరు దీవించి ఆశీర్వదించండి. ఆ బిడ్డకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును దయచేయండి అయ్యా. మీ మహిమను వారికి కనబరచండి తండ్రి. సిస్టర్ శాలినిని మీరు దీవించండి. ఆ బిడ్డ చదువుల్లో మీరు తోడుగా ఉండి నడిపించండి ప్రభా. బ్రదర్ ప్రవీణ్ని మీరు దీవించండి. ఆ బిడ్డకు మారు మనసును అనుగ్రహించండి. కుటుంబం అంతా మిమ్మల్ని తెలుసుకునే భాగ్యం వారికి దయచేయమని, వారి కుటుంబాన్ని మీ కృపలో భద్రపరచమని, వారి అమ్మా నాన్నలకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీరు విన్నారని, వారికి ఉన్నటువంటి సమస్యల నుండి, వారికి ఉన్నటువంటి ఇబ్బందుల నుండి మీరు లేవనెత్తుతారని నమ్ముతూ యేసయ్య నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.